వెల్కమ్ టు టీవీ 27 న్యూస్. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రకటన చేశారని, అమరావతిని మరో హైదరాబాద్లా చేయకూడదు, రాష్ట్రమంతా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కొట్టుమిల్లి మండల ఎంపీపీ అభ్యర్థి వెలివెల చినబాబు అన్నారు. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి టౌన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి బంటుమిల్లి వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పాలడుగుల బాబురావు, ఎంపీటీసీ అభ్యర్థి కమాల్ బాషా, సుజ్ఞాన మహేష్, సుజ్ఞాన నాగేశ్వరరావు బాషు, కంచడం సొసైటీ బ్యాంక్ చైర్మన్ బండారు చంద్రశేఖర్, బంటుమిల్లి డిగ్రీ కాలేజీ చైర్మన్ కొప్పర్తి సుబ్బారావు, ఏఎంసీ డైరెక్టర్ కొల్లా లోకేష్, కొల్లా శేఖర్, మహమ్మద్ నూర్, ఎండూరి మేహర్ బాబా, యనమల చినకొండ, కటకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం పాలాభిషేకం బంటూరు మండల వైసీపీ నాయకులందరూ కలిసి అసహాసంగా చేయడానికి ముఖ్య కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 3 రాజధానులు వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ గారి ఆమోద ముద్రతో పాస్ అయినందువల్ల 3 రాజధానులు ఇక్కడ నుంచి విశాఖపట్నం రాజులాగా వెళ్తే కర్నూలు రాజధాని అమరావతి మన విజయవాడ 3 రాజధానుల మీద దృష్టి పెట్టి 3 రాజధానులకి ఒకేసారి న్యాయం జరగాలని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్న నిర్ణయానికి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసి మన బిల్లు పాస్ అయిన సందర్భంగా మన జోగిరమేష్ గారి ఆదేశాల ప్రకారం ఇంత కృషి చేసిన మన జోగిరమేష్ గారు ప్రతినిధులు తెలుపుకుంటూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరం మనల్ని పొంది రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాంక్షిస్తూ అందరూ నడవాలని కోరుకుంటూ సెలవుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటని పూర్తి స్థాయిలో అమలు చేసే ముఖ్యమంత్రి గారిని నిరూపించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, 3 రాజధానులు ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే శాసన రాజధానిగా మరి ఈరోజు విశాఖపట్నం ఉంది, కార్యనిర్వాహక రాజధానికి విశాఖపట్నం ఉంది, శాసన రాజధానిగా మరి అమరావతి ఉంది, అట్లాగే న్యాయ సంబంధించిన రాజధానిగా మరి కర్నూలు ఉంది. కర్నూలుని ఇటీవరకే మరి మన హైకోర్టు కర్నూలులో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరి విజయవాడ అమరావతి రాజధాని అయితే ముందుటి నుంచి ప్రతిపాదన ఉంది. ఇటు చూసి ఏంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలు కూడా, అట్లాగే తూర్పుగోదావరి కూడా, ఆ పక్కన ఉన్న తూర్పుగోదావరి కూడా వెనకబడి ఉన్నాయని భావించి మరి మన గౌరవ ముఖ్యమంత్రి వదులు మరి అక్కడ శాసన రాజధాని ఇబ్బంది. ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం రాజధానిని వికేంద్రీకరణ, అంటే 3 రాజధానులు ఉండటం వల్ల 3 ప్రాంతాలు రాయలసీమ, కోస్తా, మరి ఇటు విశాఖపట్నం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. 3 రాజధానులు ఏర్పడటం వల్ల 3 ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయి, 3 ప్రాంతాల్లో అనేక మంది భూములు మొత్తం కూడా వాల్యుయేషన్ పెరగటం, అట్లాగే భూముల్లో కొంతమంది వచ్చి అక్కడ నివాసం ఉంటాం, అక్కడ అన్నీ కూడా రోడ్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలుని నిర్ణయిస్తూ గవర్నర్ గారు నిర్ణయించటం, గవర్నర్ గారు ఆర్డినెన్స్ సంతకాలు సంతకం పెట్టడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా సువర్ణ అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఈరోజు నుంచి రాష్ట్ర పరిపాలన 3 పూల ఆరికాయలుగా వర్ధిల్లుతూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయం అలా పరిపాలన కానీ, అలాగే ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు కానీ అందుబాటులోకి వస్తూ ఈరోజు నుంచి గవర్నర్గా సంతకం పెట్టిన రోజు నుంచి రాష్ట్రం సువర్ణాధ్యాయం మొదలైందని చెప్పాలి. గవర్నర్ గారు మరి దాన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి బిల్లు పాస్ అయిన దృష్ట్యా ఈరోజు నా బంటుమిల్లి మండలంలో మరి గురుగు రమేష్ గారి ఆదేశాలు సారు, మరి మండల కన్వీనర్ రాజబాబు గారు, మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు నా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. మరి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, మరి ఏ విధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిగా మరి తెచ్చి 3 ప్రాంతాలని సమన్యాయం చేయాలి, 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి జరగాలి, ఎక్కడా కూడా గొడవలు రాకూడదనేటువంటి ఉద్దేశంతో మరి 3 ప్రాంతాలని దూరదృష్టితో ఆలోచించి మరి రాజశేఖర రెడ్డి గారు, కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మరి 3 ప్రాంతాలకి న్యాయం జరగాలంటే కనుక 3 ప్రాంతాల్లో కూడా
మూడు ఉంటే కనుక అన్నీ కూడా అభివృద్ధి ఉంటాయి మరి ప్రాంతీయ విద్వేషాలు కూడా భవిష్యత్తు కాలంలో రాబోయే తరాల్లో కూడా ప్రాంతీయ విద్వేషాలు కూడా రెచ్చగొట్టడానికి వీలు లేకుండా ఉంటుంది కాబట్టి మరి జ్యుడిషియల్ క్యాపిటల్ని కర్నూలుగా పెట్టి మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్గా పెట్టడం వల్ల అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది మరి లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిగా ఉంటే మరి ఇక్కడ అభివృద్ధి చెందుద్ది మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది।